డాక్టర్ ఎల్ ముకుంద లక్ష్మి గారు, సీనియర్ శాస్త్రవేత్త, చీనీ నిమ్మ పరిశోధనా స్థానం తిరుపతి. ఇప్పుడు ముకుంద లక్ష్మి గారు, మీకు చీనీ నిమ్మ తోటలలో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి వివరిస్తారు. అంతర్జాల సదస్సుకు ఇచ్చేసినటువంటి యూనివర్సిటీ ఆఫీసర్స్, జోనల్ రీసెర్చ్ హెడ్ అండ్ రీసెర్చ్ స్టేషన్ హెడ్స్ అండ్ మై సీనియర్స్ అండ్ కొలీగ్స్, అండ్ ముఖ్యంగా రైతు సోదరులకి, అలాగే ఉద్యాన శాఖ అధికారులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మనకి రకాల విషయానికి వస్తే, నిమ్మలో 2002 బాలాజీ అనే గజ్జి తెగులు తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకాన్ని మన యూనివర్సిటీ నుంచి విడుదల చేయడం జరిగింది. తర్వాత గత 2 ఇయర్స్ బ్యాక్ ఇంకొక రకము, అంటే పెట్లూరు పులుసు నిమ్మ అనే రకాన్ని, ఇది కూడా గజ్జి తెగులు తట్టుకుంటుంది, అధిక దిగుబడిస్తుంది. ఈ రకాన్ని విడుదల చేసి రైతులకు అందించడం జరుగుతూ ఉంది. ఎక్కువగా చెప్పుకోవాలంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఈ 50% పైన వరకు కూడా మన యూనివర్సిటీ రకాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే బాలాజీ ఎప్పుడో విడుదలైంది కాబట్టి రీసెంట్గా మనకి అఖిల భారత సమన్వయ పలపథకం కింద మనకి రిపోర్ట్ ఏమొచ్చిందంటే 92%, అంటే మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ బాలాజీ రకము చాలా మంచిగా దిగుబడులు ఇచ్చింది అని వాళ్ళు ఒక రిపోర్ట్ను అందజేయడం జరిగింది. ఈ రెండు కూడా గజ్జి తెగులను తట్టుకొని మనకి అధిక దిగుబడినిచ్చే రకాలన్నమాట. తర్వాత చీనీ విషయానికి వస్తే, బత్తాయిలో మనకి ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలో సాగయ్యే రకాల్లో ఫస్ట్ మొట్టమొదటి రకం సాత్పూడి, తర్వాత బటావియన్ అని, ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి తోటల్లో అంతర పంటలుగా సాగు చేస్తూ ఉంటారు. తర్వాత మూడవ రకము మోసాంబి. ఈ రకము మన రాష్ట్రంలో తక్కువనే చెప్పాలి. ఇండియాలో, భారతదేశంలో అయితే నార్త్ ఇండియాలో ఎక్కువగా మహారాష్ట్ర మరియు పంజాబు, తర్వాత రాజస్థాన్లో అధికంగా ఎక్కువగా ఉండే రకం ఏది అంటే మోసాంబి. ఈ మూడు రకాల్లో కంపేర్ చేసుకుంటే మన వాతావరణ పరిస్థితులకి, మన రాష్ట్రానికి, మన నేలలకి అనువుగా ఉండే రకము ఈ సాత్పూడి బత్తాయి అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు రైతుల్లో ఉండే కొత్త ప్రశ్నలు ఏమంటే, మాల్టా అనే బత్తాయి రకం, అసలు ఈ మాల్టా రకము, జఫ్ఫా రకము అనేసని, ఈ రెండు కూడా ప్రాసెసింగ్ వెరైటీస్గా మనకి జైన్ ఇరిగేషన్ వాళ్ళు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో సప్లై చేసి ఉన్నారు. మేము కూడా గార్డెన్స్ విజిట్ చేయడం జరిగింది. అసలు ఈ కొత్త విషయం, ఈ కొత్త రకాలు ఎక్కడి నుంచి వచ్చాయి? రైతులు మొట్టమొదట అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ రకాలు ఇంతకు ముందు లేవా మేడం అని అడుగుతారు. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకునేది ఏమంటే, ఇది ఎప్పుడో 1980-90, అంటే మేము కూడా జాయిన్ అయినాము, అప్పటికి బిఎస్సీ చదువుకుంటూ ఉంటాము, అప్పుడు అప్పుడే పరిశోధనలు చేసి ఇక్కడ తిరుపతిలో ఏం చెప్పుకున్నారంటే, ఈ మాల్టా, జఫ్ఫా, తర్వాత వలెన్షియా లేటు, వలెన్షియా, ఇట్లా ఒక 10 రకాల మీద ఇవన్నీ కూడా మనకి ఎగ్జోటిక్ వెరైటీస్, అంటే ఇతర దేశాల నుంచి మన దేశంలోకి తీసుకొచ్చి ఎవాల్యుయేట్ చేశారనమాట. వీటన్నిటినీ 10 సంవత్సరాలు పరిశోధనలు చేసి, వీటన్నిటిలో కంటే కూడా బత్తాయిలో ఈ సాత్పూడి రకము మంచి దిగుబడిని ఇచ్చింది అని ఎప్పుడో చెప్పి ఉన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు ఈ వెరైటీస్ ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తున్నాయంటే, ముఖ్యంగా ప్రాసెసింగ్, అంటే జ్యూస్ ఫ్యాక్టరీల విషయా దృష్ట్యా ఈ రకాలను మనం సాగు చేసుకోవచ్చు. అంతేగాని డైరెక్ట్ మార్కెట్కి ఇవి అంతగా ఉండదు. ప్రాసెసింగ్లో అయితే మంచి దిగుబడిని ఇచ్చే రకాలు, అంతేకాకుండా అధిక సాంద్రత పద్ధతిలో కూడా సాగు చేయొచ్చు. తర్వాత విషయానికి వస్తే, ఈ సాత్పూడిలో మనకి ఇంతకు ముందే చెప్పాను, మనకి అందుబాటు అలాగే 48 మిల్లీగ్రాముల వరకు ఆస్కార్బిక్ యాసిడ్, 14% వరకు విటమిన్ సి మనకి లభ్యమవుతుంటుంది. మనకు లభ్యమయ్యే రకం ఏమంటే, దీని ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్షణం ఏమంటే, ఈ రకంలో పైన తోలు చాలా పలుచగా ఉండి జ్యూస్ ఎక్కువ శాతం ఉంటుంది.
అందుకే మనకి ఫ్రెష్ మార్కెట్ కి జ్యూస్ కి బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇంతకు ముందే చెప్పుకున్నారు సారు నేలల గురించి వెంకటరమణ సార్ చెప్పుకున్నారు. మనకి అనువు కాని భూములు ఏవి అంటే ఎక్కువ శాతం సున్నం ఉండే భూములైతే మనకి ఈ సాగుకు అనుకూలంగా ఉండవు. దీని గురించి నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. మన రాష్ట్రంలో ఎక్కువగా కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా అనంతపూర్ ప్రకాశం జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంది. కాల్షియం కార్బోనేట్ అని మనకి సున్నం పాళ్ళు నేలల్లో మొరము అని కూడా అంటారు, హార్డ్ ప్యాన్స్. మనకి ఒక అర్ధ మీటరు పోతానే ఈ హార్డ్ ప్యాన్స్ రావడము, మొరవు రావడము. తర్వాత ఈ డిపాజిట్స్ 5% కంటే ఎక్కువగా నేలల్లో ఉండడం వల్ల అక్కడ సాగు కనీసము 10 సంవత్సరాలు అవుతానే చెట్లన్నీ కూడా ఎండిపోవడం జరిగిందని, దీని మీద ఒక పెద్ద రిపోర్ట్నే అప్పట్లో శాస్త్రవేత్తలు సబ్మిట్ చేసి ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఈ మొరం వల్ల చాలా చీని తోటలు తీసివేయాల్సిన అయితే 10% కంటే ఎక్కువ ఉన్న దగ్గర ఈ చీనీ తోటలు తీసివేయడం జరిగింది. కాబట్టి మనం సాగు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మన సాయిల్ లో ఈ కాల్షియం కార్బోనేట్ శాతాలు, సున్నం శాతాలు చూసుకొని మనము నేలల్ని అనువు కానివా లేదా అని చూసుకొని సాగు చేయాల్సిన అవసరం ఎంతైనా. తర్వాత ఎటువంటి నేలల్లో మనకి మంచి దిగుబడులు ఇస్తాయి అనే పరిశోధన చేసినట్లయితే మనకి దాదాపుగా యావరేజ్ గా మనకి భారతదేశంలో ఉత్పాదకత 18 టన్నులు ఉన్నప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో చాలా వరకు 20-23 టన్నులు ప్రస్తుతం కూడా అదే నడుస్తా ఉంది. ఇంత ఉత్పాదకత ఉంది చీనీలో. దీనికి గాను మనకి కొన్ని రకాల అంటే గర్భణ శాతం నేలల్లో ఎంత ఉంటే మనము ఈ ఉత్పాదకతను సాధించవచ్చు అనే దాని మీద మేము పరిశోధన చేసి ఈ అంటే భాస్వరము ఇంత శాతం ఉండాలి, పొటాషియము 232 నుంచి 300 కేజీలు హెక్టేర్ ఉన్నట్లయితే ఆ నేలలు మనకి ఖచ్చితంగా 23 టన్నుల వరకు దిగుబడిని ఇస్తాయి అనే దాని మీద మేము పరిశోధనలు చేసి తెలియజేయడం జరిగింది. దీనే డ్రిస్నామ్స్ అని కూడా అంటారు. తర్వాత నేలలు అయిన తర్వాత మొక్కల విషయానికి వస్తే చాలా వరకు ఇంతకు ముందంతా కూడా న్యూసెల్లార్ సీడ్లింగ్స్ అని తర్వాత బత్తాయిలు మొలకలు డైరెక్ట్ సీడ్లింగ్స్ అని సాగు చేసేవాళ్ళు ట్రెడిషనల్గా. తర్వాత ఈ ఎక్కువ దిగుబడి తీసుకోవాలి, ఉత్పాదకతను పెంచాలి, మన ప్రీబేరింగ్ పీరియడ్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈ అంటుకట్టడం అనేది వెలుగులోకి వచ్చింది. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా బత్తాయిలో టీ బడ్డింగ్ ద్వారా అంటే ఒక స్టాండర్డైజ్ ప్యాకేజ్ అనమాట, టీ బడ్డింగ్ అంటు తీసుకోవాలి. ఒక బడ్డింగ్ లో ఏమంటే 2 రకాల మొక్కలు ఉంటాయి, ఒకటి కిందదేమో వేరు మూలము రూట్ స్టాక్ అంటారు, పైదేమో సయాన్ అంటే తల్లి చెట్టు, ఏ రకం ఉంటుందో అదే అనమాట. దీంట్లో మనకి అంటు మొక్కలే శ్రేష్టము అనేది తెలియడం జరిగింది. ఎక్కువగా కూడా రైతులందరూ కూడా ఇప్పుడు బడ్డింగ్సే సాగు చేస్తున్నారు. కొన్ని ఉభయ గోదావరి జిల్లాలో అయితే ప్రస్తుతం ఒక 10% వరకు కూడా రైతులు డైరెక్ట్ సీడ్లింగ్స్ ని కూడా సాగు చేస్తున్నారు, మేము తోటలను కూడా చూడటం జరిగింది. అలాగే నిమ్మ విషయానికి వచ్చినట్లయితే నిమ్మలో ఎక్కువగా అంటే చాలా రకాలుగా అనంతరాజపేటలో కూడా పరిశోధనలు జరిగి ఉన్నాయి, అలాగే పెట్లూరు నిమ్మ పరిశోధనా స్థానంలో కూడా పరిశోధనలు జరిగి ఉన్నాయి. వీటన్నిటిలో రెండింటిని కంపేర్ చేసి చూసినప్పుడు ఏమి మేలు అనే విషయానికి వస్తే కొన్ని స్టార్టింగ్ లో అంటే మనకి 4 విత్తనం ద్వారా మొలకెత్తిన మొలకలు ఏమంటే 4 సంవత్సరాల వరకు దిగుబడి ఇవ్వు, అలాగే అంటు కట్టుకున్నట్లయితే తొందరగా దిగుబడిని ఇస్తాయి. అది ఒకటే, 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు డిఫరెన్స్ ఉంటుంది. మిగతా దిగుబడి విషయానికి వస్తే అన్ని కూడా సీడ్లింగ్ తో అంటే మొలకతో పాటు సమానంగానే దిగుబడిని ఇచ్చాయి, అలాగే తక్కువ రోగాలు ఉన్నట్లు, ఈ మొలకల్ని ఎక్కడైతే పెంచుతారో అక్కడ రోగాలు తక్కువగా ఉన్నట్లు గమనించడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు ఎప్పుడు కూడా చాలా వరకు అంటే కొంతమంది ఉంటారు అంటే మనకి 10 ఇయర్స్ లోపల క్రాప్ తీసేసుకోవాలి అంటే పర్పస్ఫుల్ గా నేను వేరే పంటకు వెళ్ళాలి అనే రైతులు మాత్రమే మనకి బడ్డింగ్ వెళ్ళండి, లేకుంటే మనము జీవిత కాలాన్ని పెంచుకొని మన తోటలు శాశ్వతంగా ఉంచుకోవాలి అన్న రైతులు మాత్రము మొలకలకే వెళ్ళడము చాలా మంచిది. ఈ మొలకల్లో కూడా నిమ్మలో
ఒక సంవత్సరం వయసుండే మొలకల్నే మనం తెచ్చుకొని నాటుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే మూడేళ్ళు మొక్కలు, రెండేళ్ల మొక్కలు అనే సైజుల వారీగా నర్సరీలలో నుంచి ఎక్కువ ఖర్చును పెంచుతాయి, ఎక్కువ ఖర్చుతో కూడిన పంటతో ఉంటాయి కాబట్టి ఇవి వీటిని తెచ్చుకొని నాటుకోవడం వల్ల మనం సాగు ఖర్చులు ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనము తగిన వయసులో ఎంత వయసులో పెట్టాలో అంత వయసులో మొక్కలను పెట్టుకొని కొద్దిగా శ్రమ పడినట్లయితే అవి బాగా చక్కగా నాటుకొని మనకి దిగుబడి ఇస్తాయని తెలియజేస్తున్నాము. అలాగే చీటీలో మొక్కల విషయానికి వస్తే ఎక్కువగా అంటు మొక్కలే సాగు చేస్తామని చెప్పాను. దీంట్లో అంటు మొక్కల్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే అంటు కట్టిన భాగం ఎప్పుడు కూడా భూమికి 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తులోనే ఉండాలి. అంటే కొన్ని కొన్ని నర్సరీలు ఏం చేస్తాయంటే కిందనే అంటు కట్టేసి సప్లై చేస్తూ ఉంటాయి. అలాంటి నర్సరీలలో మొక్కలు తీసుకోవద్దు. కనీసము భూమికి 15 సెంటీమీటర్ల ఎత్తులో నాటుకు ఉన్న అంటు మొక్కల్ని ఎంపిక చేసుకున్నట్లయితే అవి ఈ బంక తెగుళ్ళు రాకుండా మనకి స్టార్టింగ్లోనే ఆ తెగులు వచ్చి చనిపోకుండా నిలదొక్కునేదానికి అవకాశం ఉంది. అదొకటి. తర్వాత మొక్కలు తీసుకునేటప్పుడు ముదురాకు మీద ఉండాలి. ఇవన్నీ కూడా రైతులకి అవగాహనే ఉంటాయి, కాకపోతే మనం చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు అన్నమాట. తర్వాత ముఖ్యంగా అడిగే రైతుల క్వశ్చన్ ఏమంటే ఏ పేరు మూలం మొక్కలు తీసుకుంటాము, రంగపూర్ మంచిదా? కొన్ని నేను ఈ అంతర్జాల సదస్సు ద్వారా ఏం చేయాలనుకున్నానంటే రంగపూర్ మీద అంటు కట్టిన మొక్కలు ఎక్కువగానే దాంతోపాటు జంబేరి వేరుమూలంతో పాటు పైన అంటుకట్టిన మొక్కలతో సమానంగా దిగుబడిని ఇస్తాయి. ఇది ఎప్పుడో 2000 సంవత్సరంకు ముందే మనకి చాలా రకాల ప్రయోగాలు జరిగి అదే కాకుండా ఈ రంగపూరు వేరుమూలంపై కట్టిన మొక్కలు 29% మాత్రమే చనిపోయినాయి. అదే మనకి రఫ్ లెమన్ మీద 35% వరకు చనిపోవడం జరిగింది. పరిశోధన ద్వారా తెలిపిన విషయమే. ఇంకొక విషయం ఏమంటే రంగపూరు మీద అంటు కట్టిన బత్తాయి మొక్కలు ఎక్కువ నేలలో 0% ఉన్నా కూడా తట్టుకుంటాయి. అలాగే ఈ డ్రై రూట్ రాట్ అంటే మనకి ఎండు తెగులు రాకుండా అంటే నీటి ఎద్దడి పరిస్థితుల్లో కూడా మనకి తట్టుకొని రైతుకి కాన్స్టెంట్ గా దిగుబడినిచ్చే వేరు మూలం పైన అంటు కట్టిన మొక్కలుగా మనం చెప్పుకోవచ్చు. రఫ్ లెమన్ జంబేరి అంటారు కదా, ఇదైతే దీని మీద అంటు కట్టిన మొక్కలు ఏమంటే కొన్ని రకాల నేలల్లో అంటే మనకి కొన్ని రకాల బంక నేలల్లో అని చెప్పుకోవచ్చు, అంటే కొంచెము నీటిని నిల్వ ఉంచుకునే శక్తి ఉండే నేలల్లో దిగుబడి బాగానే ఉంటుంది. కానీ పోను అంటే 7-8 సంవత్సరాలు అంటే మనకి ఎప్పుడైతే వాణిజ్య ఈల్డ్ స్టాండైజ్ అవుతుందో 7 సంవత్సరాల తర్వాత వీటికి బంక తెగుళ్ళు ఎక్కువగా ఆశించి ఎప్పుడు చూసినా బంక కారణము దిగుబడి తగ్గడం అనేది చాలా రకాలు. మేము ఇప్పుడు 10 సంవత్సరాలుగా సర్వేలు చేస్తూనే ఉన్నాము. చాలా వరకు రైతుల్లో కూడా మార్పు వచ్చింది. ఎక్కడో ఒక 10-20% మాత్రము రైతులు ఇంకా కూడా జంబేరిని పెట్టుకొని మాకు దిగుబడే కావాలి అనే రైతులు కూడా ఉన్నారు. కాబట్టి నీళ్లు తక్కువ ఉన్నా మనం సాగు చేసుకోవాలంటే అంటే ఎర్ర నేలల్లో సాగు చేసుకోవాలి, ఖచ్చితంగా రంగపూర్ మీద అంటు కట్టిన బత్తాయి మొక్కల్నే వాడుకోవాలని తెలియజేస్తున్నాము. తర్వాత ఈ తిరుపతి చీనీ నిమ్మ పరిశోధనా స్థానంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎందుకు మొక్కలు ఇంతకు ముందు సార్ చెప్పారు మనకి 25-30% వరకే రైతుల డిమాండ్ని మనము అందించగలుగుతున్నాము ఈ మన యూనివర్సిటీ పరిధిలో అనే దానికి. ఇక్కడ ఎందుకు ఎక్కువ డిమాండ్ ఉంది అంటే ఇక్కడ 2016 మనకి ఈ స్క్రీన్ హౌస్ అంటే తల్లి మొక్కలని ఒక వల కింద ప్రొటెక్ట్ చేస్తూ మనము అంటే గ్రీనింగ్ ట్రిస్టిజా మొజాయిక్ తెగులు రాకుండా ఉండేటటువంటి మొక్కలను రైతుకు అందజేయాల్సిన ఉద్దేశంతో ఇక్కడ ఒకటి స్క్రీన్ హౌస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మేము తల్లి చెట్లను ప్రతి 6 నెలలకు టెస్ట్ చేసి వైరస్ తెగులు లేకుండా ఉండేటటువంటి మొక్కను తీసుకొని మేము అంటి కట్టి రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చూసినట్లయితే లోపల మాకు 440 చెట్లు ఉన్నాయి. గత 2016 మేము ఒక 3 సంవత్సరాల వరకు ఈ డిమాండ్ను అందుకోలేకుండా పోతున్నాము.
కారణం ఏమిటంటే మేము పెట్టిన చెట్లు బేరింగ్కి వచ్చిన తర్వాతే పుల్ల తీయాల్సి ఉంటుంది, అందువల్ల లేదు. ఇప్పుడు చాలా వరకు మూడు ప్రాంతాలలో మేము ఈ అంటు మొక్కని ఈ పుల్లను ఉపయోగించి అంట్లు తయారు చేసి రైతులకి ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత మొక్కలు తీసుకున్న తర్వాత నర్సరీ నుంచి తీసుకువెళ్ళిన తర్వాత నాటుకునేటప్పుడు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం అంటు జాయింట్ పైకి పెట్టుకోవడము. ఎటువంటి గుంతకు తీసుకోవాలి అంటే ఒక మీటర్. ఎప్పుడు కూడా చీనీ చెట్లు నిమ్మ కానీ చీనీ కానీ 60% వరకు వేర్లు పైన ఉండే 50 సెంటీమీటర్ల లోతులోనే ఉంటాయి. ఎందుకంటే పీచి వేరు వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొట్టమొదటి 50 సెంటీమీటర్లు 60 సెంటీమీటర్ల సాయిల్ కొంచెం మంచిగా ఉండాలి. అంటే ఎటువంటి మరుము సున్నపాళ్ళు లేకుండా మెత్తగా ఉండి, అలాగే సేంద్రియ ఎరుపు ఎర్రగరపు నేలలు అయితే చాలా సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఈ మొక్కలు నాటేటప్పుడు ఏమంటే మనము పై మట్టిని సపరేట్గా చేసుకొని గుంతకి పశువుల ఎరువు సూపర్ ఫాస్ఫేట్ వేసుకొని మొక్కలు నాటుకోవడానికి ఒక నెల ముందే మనం గుంతలను ఆరబెట్టుకొని రెడీ చేసుకొని డ్రిప్పు అన్ని అరేంజ్ చేసుకొని మొక్కలు తెచ్చి నాటుకోవాలి. నాటేదానికి అనుకూలమైన సమయం జూన్ నుంచి మనకున్న వాతావరణ పరిస్థితుల్లో తొలకరి వర్షాలు నుంచి మొదలు పెడితే డిసెంబర్ వరకు మనం మనకున్న వాతావరణ పరిస్థితుల్లో నాటుకోవచ్చు. ఇది అంటును లోపల పెట్టి నాటడం వల్ల కొన్ని ప్రాంతాలలో ఎదురయ్యే రైతుల పొలాల్లో ఎదురయ్యే సమస్యలు, ఎప్పుడైతే అంటును లోపల పెడతామో జాయింట్కి సరిగ్గా ఊపిరి ఆడక అక్కడ బంక రావడము, తెగుళ్ళు ఆశించడము, ఇతర తెగుళ్ళు ఆశించడం జరిగి మనకి దిగుబడి తగ్గేదానికి అవకాశం ఉంది. రాను రాను ఈ మొక్కలు పూర్తిగా చనిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి నాటేటప్పుడు ఈ ఒక్క జాగ్రత్తను తీసుకోవాలి. తర్వాత నాటినక మనకి 4 సంవత్సరాల వరకు ప్రే బేరింగ్ పీరియడ్ అంటారు. ఎటువంటి దిగుబడి ఉండదు కాబట్టి మనం ఏదో ఒక అంతర పంటను వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా రైతులు టమాటాలు, వంగ, మిరప వంటి పంటలను వేసి ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నెల్లూరు, అనంతపురం మేము సర్వేలలో చూస్తూనే ఉన్నాము. ఇవి వేసే దానివల్ల ఏమంటే పై ఫస్ట్ మొక్కలు బాగా ఎదుగుదల కనిపించినప్పటికీ ఎక్కువగా ఈ నులిపురుగులు నిమటోడ్స్ ఆశించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పంటలను వేసుకోకూడదు. అలాగే ఈ గుంటూరు జిల్లాలో అయితే అరటి, ప్రతి, జొన్న వంటి పంటలు కూడా వేసుకొని రైతులు సాగు చేస్తున్నారు. ఎక్కువగా నిమ్మ తోటల్లో అరటి ఈ మొక్కజొన్న పంటలను వేయడం వల్ల మొక్కలకు నీడ అయిపోయి సరిగ్గా పెరక్క తగ్గిపోయి ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా గుంటూరు జిల్లాలో ఎకరాకు 130 మొక్కలు వరకు పెట్టుకోవచ్చు, 110 నుంచి 130 వరకు పెట్టుకోవచ్చు. కానీ 200-300 దగ్గర స్పేసింగ్ పెట్టుకొని ఈ పంటలను అంతర పంటలుగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సరిగ్గా పెరగక అవి దిగుబడి తగ్గిపోయేదానికి, అంటే సకాలంలో దిగుబడి రాదు, 3 ఏళ్ల వరకు కూడా చాలా చిన్నవిగా తయారవుతాయి. కాబట్టి ఇటువంటి పంటల్ని నిమ్మ కంటే ఎక్కువ, నిమ్మ చీని కంటే ఎక్కువ ఎత్తు పెరిగే మొక్కలను, అదే అలాగే ఎక్కువ పోషకాలు పీల్చుకునేటటువంటి ఈ మొక్కజొన్న అరటి పంటలను వేసుకోకూడదు. మనకి అందుబాటులో ఉండేటటువంటి ఏ పంట, మిగతా కూరగాయ పంటలు అంటే కుకుర్బిటేసి తీగజాతి కూరగాయ పంటలు కానీ మన సీజన్ను బట్టి ప్లాన్ చేసుకోవాలి. మన ప్రాంతంలో ఏ పంటకి ఏ సీజన్లో డిమాండ్ ఉందో దాన్ని బట్టి సాగు చేసుకున్నట్లయితే రైతుకు ఈ సాగు ఖర్చులకు అయ్యేటటువంటి వ్యయము ఈ అంతర పంటల నుంచి తీసుకొని కొంచెం లాభసాటిగా చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ చీనీ నిమ్మ తోటల్లో తొలకరి వర్షాలకు ఖచ్చితంగా జనుము, జీలుగలు ఒకసారి వేసుకొని, అంటే మొదటి నాటిన మొదటి సంవత్సరం నుంచి ఈ విధమైన ప్రాక్టీస్ని చేయడం వల్ల నేలలో కర్బన శాతం పెరిగి నేలలు ఎక్కువ చౌడును కలుగజేసుండడం వంటి ప్రాబ్లమ్స్ని మనము ఎదుర్కోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏ సీజన్లో వేసినా వేయకపోయినా మనం ఖచ్చితంగా తొలకరి వర్షాలకి ఈ జనుము జీలుగలు ఎకరాకు 6 నుంచి 7 కేజీలు చల్లుకొని 40 రోజులకి మనం నేలలో కలి దున్నుకోవాలి. ఇవన్నీ కూడా మనకి చీనీ నిమ్మ తోటల్లో వేయాల్సిన అంతర పంటలు. ఫీల్డ్ బీన్, అలాగే కొన్ని దగ్గరలో శనగలు, గ్రీన్ గ్రామ్, పెసర్లు, కొత్తిమీర లాంటి పంటలు. ఇక్కడ ఏ పంటలు వేయకూడదు అంటే వంగ, బెండ వంటి పంటలు
మొక్కజొన్న అలాగే అరటి ఈ పంటలను మాత్రం నిమ్మ చీనీ తోటల్లో వేయకూడదు. తర్వాత కలుపు సమస్య, ఇప్పుడు మనకి ఎక్కువగా గ్లైఫోసేట్ వాడకూడదు, చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటి అంటే పారాక్వాడ్ డైక్లోరైడ్, ఇది ఓజోన్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది 2.5 ml లీటర్ కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. కలుపు మందును అదే పనిగా పిచికారీ ప్రతి సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి 2 ఏళ్లకు ఒకసారి వెళ్ళాలి, కానీ ఫ్రీక్వెంట్ గా కూలీలు దొరకలేదని చెప్పి అదే పనిగా మనం పిచికారీ చేయడం వల్ల చెట్టు సిట్రస్ డిక్లైన్ అంటారు, అంటే ఏ కారణం చేతనైనా కూడా తొందరగా తెగుళ్లను కానీ లేకపోతే ఇతర సమస్యలను ఎదుర్కొని మొక్కలు చనిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనము రికమెండ్ చేసిందంటే పారాక్వాట్ ఓజోన్ను మాత్రమే ఉపయోగించుకొని కలుపును నివారించుకోవాలి. దీనికి ఆల్టర్నేటివ్ మన కల్చరల్ మెథడ్స్ మల్చింగ్ లో మనము ఇంతకు ముందు మధుమతి మేడం గారు కూడా చెప్పారు, మల్చింగ్ వేసవిలో కంపల్సరీగా మనము పాదులను ఏదో మనకి అందుబాటులో ఉండేటటువంటి సేంద్రియ పదార్థాలతో లేకపోతే బ్లాక్ పాలిథిన్ షీట్ తో మనం మల్చింగ్ చేసుకున్నట్లయితే ఈ కలుపు సమస్యను అలాగే నీరు ఎక్కువ ఆవిరి అవ్వకుండా కూడా మనము నీటి తడులను తగ్గించుకునేదానికి కూడా అవకాశం ఉంది. ఆ మల్చింగ్ వేసేటప్పుడు ఏమంటే ఇంకొక పాయింట్, చీనీ తోటల్లో మొక్కకు దగ్గరగా వేయకూడదు. ఇక్కడ మనకి నెల్లూరు జిల్లాలో చాలా వెందోడు నుంచి ఒక రైతు సాగు చేస్తున్నారు మల్చింగ్ వేసి, ఆయనైతే దగ్గరకు వేసిన దానివల్ల బంక తెగుళ్ళు ఎక్కువగా వచ్చి స్టార్టింగ్ లో కొద్దిగా ప్రాబ్లం అయింది, తర్వాత చెప్పిన తర్వాత సరి చేసుకున్నాడు. ఇప్పుడు తోటలు అన్ని కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి అంటుకు దగ్గరగా ఎటువంటి ఒకటిన్నర అడుగు వరకు కూడా మొలకకైనా కూడా తోటల్లో మనము అక్కడ కొద్దిగా ప్లేస్ వదిలేసి మల్చింగ్ ని ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత లేత చెట్లలో ఎటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటామంటే కొంతమంది నిమ్మ రైతులు ఏం చేస్తారంటే ఒక మొలక బదులు 2-3 మొలకలు పెడుతూ ఉంటారు ఒక ప్లేస్ లో. ఇలాంటివి పెట్టడం వల్ల ఈ గజ తెగుళ్ళు కానీ ఏ ఇతర పొలుసు పురుగులు కానీ ఎక్కువగా మట్టి ఎక్కువ ఒకే దగ్గర అయిపోయి చెట్టుకు సరిగ్గా ఊపిరాడ కొమ్మలను విస్తరించడం సరిగ్గా లేకుండా తెగుళ్ళు ఎక్కువగా ఆశించి తోటలు తొందరగా క్షీణించేదానికి అవకాశం ఉంది. కాబట్టి మొక్కలు ఎక్కువ మొదలు నుంచి ఎక్కువ కొమ్మలను ఎంకరేజ్ చేయకుండా 2 లేకపోతే 1 ఇటువంటి ప్రాక్టీస్ని చేసినట్లయితే మనకి మంచి తోటలో ఆరోగ్యంగా ఉండి మంచి దిగుబడులు ఆశించేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏమంటే చెట్టుకు మొదలకు మట్టిని ఎగదోయడం. ఈ మట్టిని ఎగదోయడం అనే ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే వేసవిలో ఎక్కువగా ఈ తేమ ఎక్కువగా నిలబడిపోయే ఆ ప్రాంతంలో మనకి తెగుళ్ళు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంది. కాబట్టి మట్టిని ఎటువంటి పరిస్థితుల్లో మొదలకు ఎగదోయకూడదు. తర్వాత మనం ముఖ్యంగా చేపట్టే పనులు ఏమంటే చీనీ నిమ్మ తోటల్లో కత్తిరింపులు. ఈ ఏవైనా కూడా 2 కూడా మనము పరిశోధనలో తెలిపిన విషయం ఏమంటే 20-25% కంటే ఎక్కువ కత్తిరింపులు చేయకూడదు. మనకి మామిడిలో ఇతర పంటల్లో ఏమంటే ఎక్కువగా కత్తిరిస్తూ ఉంటాము, ఆ పంటకి సంబంధించినట్టు అది సరిపోతుంది. అలాగే చీనీ నిమ్మ ఈ 2 పంటలు కూడా ఎక్కువ కత్తిరింపులకు తట్టుకోవాలి, అంటే సివియర్ గా మనం కట్ చేసేస్తే 1 సంవత్సరం వరకు కూడా బాగా కాపగాసే తోటల్లో ఎక్కువ కత్తిరించినట్లయితే అంటే more than 30% వరకు కత్తిరించినట్లయితే దిగుబడులు తగ్గిపోతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరము 20-25% కంటే ఎక్కువ కొమ్మలను తీసివేయకూడదు. ఎప్పుడు కూడా అటధిరంగా పెరిగే కొమ్మలను ప్రూనింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏమంటే ఎప్పుడు కూడా కత్తిరించే సమయము చాలా ఇంపార్టెంట్. అంటే మనము కత్తిరింపులు చేపట్టాలి అంటే కరెక్ట్ గా మాన్సూన్స్ అంటే తొలకరి వర్షాలకు ముందుగానే మనం ఇది ప్రాక్టీస్ చేసేసుకోవాలి. అట్లని మంచి ఎండల్లో మొక్కలను కత్తిరించడం వంటివి చేయకూడదు. మనకి ఈ తొలకరి స్టార్ట్ అవుతుంది అన్న టైంలో కన్నా మనము ఈ కత్తిరింపులు చేపట్టుకొని ఆ కత్తిరించిన భాగాలకి ఈ బోర్డో పేస్ట్ కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్ట్లను ఖచ్చితంగా పెట్టుకొని కాపాడుకోవాలి. తర్వాత మనకు ఉన్న ముఖ్య సమస్య ఏమంటే
ఎరువులు ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్పి ఉన్నారు. మనకి వివిధ వయస్సుల్లో ఎటువంటి పోషకాలు అందించాలి? ఖచ్చితంగా నత్రజని, భాస్వరము, పొటాష్ ఎరువుల్ని ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. అంటే మన నేలల్లో కార్బన్ శాతాన్ని పెంచుకోవడానికి ఎప్పుడు కూడా యూనివర్సిటీ నుంచి రికమెండేషన్ ఏమంటే 50% మన కెమికల్ రసాయనిక ఎరువుల రూపంలో మనం ఇచ్చే ఎరువులు, మిగతా 50% పిండి ఎరువులు రూపంలో, అంటే పశువుల ఎరువు పిండి ఎరువు రూపంలో ఉంటుంది. దీనికి 5 సంవత్సరాలు అంటే మనకి 4వ సంవత్సరం తర్వాత కాపు తీసుకుంటాం కాబట్టి 5 సంవత్సరాల పైన వయసు ఉండే చెట్లకి ఒక చీనీ మొక్కకి మనకి కనీసం అంటే కూడా 40 కిలోల పశువుల ఎరువు, 8 కిలోల వేపపిండి, 1.5 కేజీ యూరియా, 2 కిలోల సూపర్ ఫాస్ఫేటు, అలాగే 750 గ్రాము 1/4 కిలో పొటాష్ వేయాల్సి ఉంటుంది. ఈ నత్రజని, భాస్వరము ఎరువులను వేయకుండానే కొంతమంది రైతులు పంటలు తీస్తూ ఉంటారు, మేము పశువులు ఎరువు వేసాము అని. దాంట్లో కొంచెం దిగుబడి తగ్గుతుందనే చెప్పాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఎరువులని సమభాగాల్లో ఇచ్చుకోవాలి. అంటే నేను ఇప్పుడు 40 కిలోల పశువుల ఎరువు, 8 కిలోల వేపపిండి అని, దీంట్లో 20 కిలోల పశువుల ఎరువు, 4 కిలోల వేపపిండి, అలాగే రసాయనిక ఎరువుల్ని సూచించిన మోతాదుని సగం చేసుకొని 2 సీజన్లలో వేసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా అయితే తొలకరి వర్షాలకు ఒకసారి, అలాగే డిసెంబర్ జనవరిలో ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది. మనం డిసెంబర్ జనవరిలో పూతను, చీనీలో అయితే పూతను ఎంకరేజ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. నిమ్మలో ఇంతకుముందు మేడం చెప్పారు, వేసవి పంటకు సపరేట్గా ప్యాకేజ్ ఉంటుంది. అలాగే మామూలు పంటను తీసుకోవాలి అంటే 80 కిలోల పశువుల ఎరువు, 8 కిలోల వేపపిండి, అలాగే 1.5 కిలో యూరియా, 2 కిలోల సూపర్ ఫాస్ఫేటు, 1500 గ్రాముల పొటాషు అవసరం అవుతుంది. దీన్ని సమభాగాలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 4 సంవత్సరాల ముందర ఏం జరిగిందంటే సమగ్ర పోషకాల యాజమాన్యంలో భాగంగా ఇది అందరూ ప్యాకేజ్లోనే ఉంది, మన యూనివర్సిటీ ప్యాకేజ్లో బయో ఫర్టిలైజర్స్ జీవన ఎరువులతో పాటు వ్యవసాయం చేసినట్లయితే మనం వేసే ఎరువుల మోతాదులో 75% వరకు మనం వేసుకొని మిగతా 25% మనము సేవ్ చేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ జీవన ఎరువుల్లో ముఖ్యంగా ఆర్బస్కులర్ మైకోరైజా 500 గ్రాములు, 100 గ్రాముల ఫాస్ఫో బ్యాక్టీరియా, 100 గ్రాముల అజోస్పైరిల్లము, అలాగే వాటితో పాటు ట్రైకోడర్మా వంటి జీవన ఎరువులను వాడటం వల్ల మనకి సుస్థిరమైన దిగుబడిని పొందడం జరిగింది. అలాగే కొంతమంది రైతులు డ్రిప్పు, చాలా వరకు మనకి 90% వరకు కూడా డ్రిప్పు తోటలే ఉంటాయి కాబట్టి డ్రిప్పులో మనకి ఎరువులు ఎలా అందించుకోవాలి అనే దాని మీద పరిశోధన చేసినప్పుడు దీంట్లో కూడా మనము 75% అంటే మనం సుపారు చేసిన మోతాదులో 75% మాత్రమే యూస్ చేసుకొని మిగతా 25% డ్రిప్పు ద్వారా అందించడం వల్ల ఆదా చేసుకోవడమే కాకుండా 10% దిగుబడి కూడా పెంచుకోవచ్చు అని పరిశోధన ఫలితాలు తెలిపాయి. ఈ విషయానికి వస్తే మనకి వాడుకునేటటువంటి వివిధ రకాల వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్లో మనకి ఎకనామిక్గా రైతుకి అందుబాటులో సులభంగా లభ్యమై ఖర్చు తగ్గించుకునేటటువంటి ఎరువుల మోతాదును మేము డిజైన్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు అంటే ఇది చీనీ పంటకి 8 నెలలు పడుతుంది కాబట్టి పూత నుంచి వివిధ దశల్లో ఎంతెంత మోతాదు అనేది మనము తెలియజేయడం జరిగింది. స్థూల పోషకాలతో పాటు మేడం చెప్పారు ఇంతకుముందు సూక్ష్మ పోషకాలు కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువగా సిట్రస్కి సంబంధించిన పంటల్లో ఏమవుతుందంటే ఎక్కువ ఎర్రనేలలు, ట్రాపికల్ ఉష్ణమండల పంటగా సాగు చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ అంటే నేలలో ఎంత ఉంటే తొందరగా తీసుకొని వెంటనే మొక్క లక్షణాలు ఏవైతే లోపమవుతాయో వెంటనే చూపించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇనుము లోపించడము, మెగ్నీషియము, మ్యాంగనేసు, జింకు ఎప్పుడు కూడా పర్మనెంట్గా తోటలతో పాటు ఉండే ప్రాబ్లమ్స్ ఏవి. కాబట్టి సేంద్రీయ ఎరువులు ఖచ్చితంగా వాడుకోవాలి. వాటితో పాటు ఇగుర్లు అంటే మెయిన్గా చాలా సార్లు మనకి సంవత్సరంలో 6 సార్లు ఇగుర్లు వస్తూ ఉంటాయి. 6 ఫిక్స్డ్, 6 కంటే ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే మన సాయిల్ని బట్టి ఎప్పుడైతే బెట్ట కొదిలి నీళ్లు తక్కువయ్యి మళ్ళా నీళ్లు పెడతామో ఇగురు వస్తూ ఉంటుంది. కాబట్టి మనకి లేత ఇగుర్లు అయితే ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా ఈ
సూక్ష్మ పోషకాలను పిచికారీ చేసుకోవాలి. ఇది ఎంత పిచికారీ చేసుకోవాలంటే ఆ మోతాదును కూడా ఫిక్స్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవి మనకి రెడీమేడ్ గా కూడా దొరుకుతున్నాయి. ఫార్ములా 4 అని, అగ్రోమిన్ మ్యాక్స్ అని డిఫరెంట్ ఫార్ములేషన్స్ మనకి కమర్షియల్ గా ఉన్నాయి కాబట్టి ఆ రూపంలో కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమంటే లేత ఆకుల మీద, అంటే లేత ఆకుపచ్చలో ఉండి విప్పారిన ఆకుల మీద మాత్రమే ఈ ఫోలియార్ స్ప్రేస్ కి వెళ్ళాలి. కనీసం సంవత్సరంలో 4 సార్లు మనము ఈ సూక్ష్మ పోషకాలను పిచికారీ చేసుకున్నట్లయితే పంట నాణ్యత కూడా బాగుంటుందని రుజువు చేయడం జరిగింది. తర్వాత ముఖ్యమైన యాజమాన్యం ఏదంటే నీటి యాజమాన్యము. ఎక్కువగా సున్నిత దశలని నిమ్మలో 2 సున్నిత దశలు, ఒకటి పూత పిందే సమయము, రెండవది కాయలు పెరిగేటప్పుడు. అంటే జనవరి ఫిబ్రవరి మాసాలు పూత, ఏదైనా నిమ్మ అయినా చీని అయినా పూత దశల్లో ఉంటాయి కాబట్టి, పిండి సమయాల్లో ఉంటాయి కాబట్టి ఆ సమయంలో నీటి ఎద్దటి రాకుండా చూసుకోవడం ఒకటి. కాయలు పెరిగే దశ అంటే మే లో మనకి కాయలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ 2 దశల్ని దృష్టిలో ఉంచుకొని మనము తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో ఏం చేస్తామంటే తక్కువ నీటితో ఎక్కువ సార్లు ఇవ్వాలి. అంటే మనం వారం రోజులకు ఒక తడి ఇచ్చే పరిస్థితులు ఉంటాయి మామూలు పరిస్థితుల్లో. అలా కాకుండా వేసవి వచ్చేటప్పటికి 2 రోజులకి 3 రోజులకి తక్కువ నీరు, అంటే ఎక్కువ సేపు డ్రిప్ వదిలేసి ఈ రోజు వదిలేస్తాము డ్రిప్ ఇంకా వారం రోజులు అవసరం లేదు అనేటట్లు ఉంటే కూడా చెట్లు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి డ్రిప్ ద్వారా నీటిని అందించేటప్పుడు కూడా ఒక నిర్దిష్టమైన టైం టేబుల్ ప్రకారం, అంటే మనం ప్లాన్ చేసుకొని వేసవిలో కొద్దిగా తక్కువ పీరియడ్తో తక్కువ నీటి పరిమాణంతో అందించాల్సి ఉంటుంది. తర్వాత డ్రిప్ వేసేటప్పుడే కొన్ని దగ్గరలో గమనించాల్సిన విషయాలు ఏమంటే ఎప్పుడు కూడా కెనపీ డ్రిప్ జోన్ అని ఉంటుంది. చెట్టు ఎంత వరకు వ్యాపించి ఉంటుందో ఆ పరిస్థితులలోనే మనకి బీచ్ వేర్ వ్యవస్థ విస్తరించి ఉంటుంది అక్కడ నుంచి లోపలికి అనమాట. మనం ఎక్కడ అయితే కెనపీ ఉంటుందో, చెట్టు పరిమాణం ఉంటుందో దానికి కొద్దిగా 1 అడుగు 1.5 అడుగు లోపలికి డ్రిప్ లైటర్లు వేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో ఏమంటే దగ్గరగా మొక్కలకు వేసేయడము, తర్వాత జెట్స్ రన్ చేయడము చుట్టూరు. ఇది ఎక్కువగా మనకి ఆయిల్ పామ్ తోటల్లో చూస్తూ ఉంటాము ఈ జెట్స్, మైక్రో జెట్స్. దీన్ని కూడా సిట్రస్ కు పెట్టడం వల్ల, నిమ్మజాతి పంటలకు పెట్టడం వల్ల ఏమంటే బంక తెగుళ్ళు, బెరడు పగలడము, బంక కారడం వంటి తెగుళ్ళు, గజ్జి తెగుళ్ళు ఎక్కువగా ఆశించి కాండం మీద పడి ఒక దగ్గర బ్యాక్టీరియా ఉన్నప్పుడు అక్కడి నుంచి పడి ఈ కాండం మీద ఎక్కువగా నీరు నిలువ ఉండడం వల్ల వ్యాపించి తొందరగా చనిపోయేదానికి అవకాశం ఉంది. దీని దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క పంటకి, అంటే ఇది మెయిన్ గా మనము అంగం పంటకి బత్తాయిలో ఎటువంటి నీటి యాజమాన్యం చేపట్టాలి అనే అంశం మీద పరిశోధనలు చేసినప్పుడు జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఎంత మోతాదు అవసరము అనే దాన్ని బట్టి నవంబర్ వరకు మనం ఏ విధంగా నీటి తడులు అందించాలి, రోజుకు అవసరమైన నీటి మోతాదుని ఇవ్వడం జరిగింది. అలాగే మనకి వాడు పెట్టుకోవాలి కాబట్టి డిసెంబర్లో మనము మొక్కకు రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కాకుండా ప్రధానంగా మన తోటల్లో ఉండే సమస్య ఈ బంగారు తీగ, కస్కుట అంటారు. ఇది స్టెమ్ పారాసైట్స్. ఇది కంప్లీట్ స్టెమ్ పారాసైట్, అంటే మొక్కకి బాగా అల్లుకునేసి తీగలుగా ఒక ప్రత్యేక రకమైన వేర్లతో మొక్కను చుట్టుకొని పోషకాలను గ్రహించి చెట్టును పెరగనీయకుండా వచ్చిన 1-3 నెలలకే చెట్టును నాశనం చేసేటటువంటి గుణం కలిగి ఉంటుంది. కాబట్టి వీటికి చాలా రకాల పరిశోధనల్లో ఏమి చెప్పడం జరిగిందంటే ఇది ఎక్కువగా కెమికల్స్తో, అంటే వీడిసైడ్స్తో మనము కంట్రోల్ చేయడానికి చాలా కష్టము. కాబట్టి దీన్ని వీలైనంత వరకు రాకుండా చూసుకోవాలి. ఇది పక్షుల ద్వారా ఎక్కువగా మనకు తోటలోకి గింజలు ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. దీనికి అనువైన వాతావరణము వచ్చినప్పుడు ఈ మొక్క ఆతిథేయ మొక్కని పట్టుకొని పోషకాలను గ్రహించడం వల్ల ఈ చెట్టు చనిపోవడం అనేది, ఈ బంగారు తీగ చనిపోకుండా చెట్టును చుట్టేసి నాశనం చేస్తూ ఉంటుంది.
దీన్ని గమనించిన వెంటనే ఒక్క ముక్క కూడా లేకుండా అంటే ఇది ఎక్కువ ఆకులు ఉండవు తీగలు తీగలుగానే ఉంటాయి వెంటనే తీసివేసి చెట్టును నాశనం చేస్తేనే మంచిది మనము తోటలోకి రెగ్యులర్ గా వెళ్ళేటప్పుడు దీన్ని గమనించినట్లయితే కంట్రోల్ చేయడం చాలా ఈజీ అలా కాకుండా కొన్ని నెలలు వదిలేసినట్లయితే కూడా చెట్లను చంపేసే గుణం ఉంటుంది కాబట్టి ఎటువంటి రసాయనాలు పనిచేయవు చాలా వరకు ట్రై చేశారు వీటిలో ఏమంటే ప్రీ ఎమర్జెన్స్ వీడి సైడ్ లో మనకి పెంటిమెథాలిన్ 2 ml లీటర్ కి స్ప్రే చేసుకొని ముందుగా రాకుండా నివారించుకునేది ఒకటి తర్వాత ఇంకొకటి ఏమంటే మనకి సెలెక్టివ్ హెర్బిసైడ్స్ ఉన్నా కూడా పోస్ట్ ఎమర్జెన్స్ లో ఈ గ్లైఫోసేట్ లాంటి కలుపు మందులు ఉన్నా కూడా మొక్కకు హాని చేస్తాయి కాబట్టి చాలా వరకు ఎటువంటి వీడిసైడ్స్ పనిచేయవు ఇంకొక లిటరేచర్ లో ఏముందంటే ఎథిఫార్న్ అంటే ఆకులు రాల్చడమే గుణం కలిగి ఉంటుంది కాబట్టి ఎథిఫార్న్ ని 20 ml ఒక లీటర్ కి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల కూడా ఓన్లీ 30% మాత్రమే కంట్రోల్ చేయగలిగారు కాబట్టి మనకి ఎటువంటి మందులు ఈ కలుపు అనొచ్చు లేకపోతే పారాసైట్ మీద పని చేయవు కాబట్టి ఇది రాకుండా తోటల్లో జాగ్రత్త పడాలి దీనికి గాను మనం చేయాల్సిన పని ఏమంటే తోట చుట్టూ కంచెల పంటలు ఖచ్చితంగా వేసుకోవాలి అలాంటప్పుడు ఈ సమస్య తక్కువగా వస్తుంది అలాగే గమనించిన వెంటనే ఈ తీగను తీసివేసుకోవాలి తీసివేసి కొమ్మలను కత్తిరించుకొని బోడో పేస్ట్ పెట్టుకున్నట్లయితే కొంచెం వరకు నివారించుకోవచ్చు ఇంకొక పారాసైట్ ఏమంటే ఇది పార్షియల్ స్టెమ్ పారాసైట్ మామిడి తోటల్లో కూడా చూస్తూ ఉంటాము దీన్ని ఇది కూడా అంతే లొరాంథస్ అని ఇది కూడా మొక్క నుంచి పోషకాలను నీటిని గ్రహించుకొని తొందరగా పెరిగి మొక్కని చంపేసే గుణం కలిగి ఉంటుంది దీనికి కూడా అదే కంట్రోల్ ఎక్కడైతే గమనిస్తామో వెంటనే ఆ కొమ్మ వరకు ఇది ఎక్కువ పాకదు కాబట్టి దీన్ని గుర్తించడము కొంచెం ఈజీ బంగారు తీగతో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా ఈజీ ఏ కొమ్మనైతే వ్యాపించి ఉంటుందో ఆ కొమ్మ వరకు కత్తిరించుకొని బోర్డో పేస్ట్ పూసుకున్నట్లయితే మనం ఈ వదనికలను నివారించుకోవచ్చు తర్వాత రీసెంట్ గా ఒక 4-5 ఇయర్స్ గా రైతుల పొలాల్లో గమనించిన ప్రాబ్లం ఏంటంటే శీతాకాలంలో ఆకులు రాల్చేయడం మామూలుగా నిమ్మ చెట్లు ఎప్పుడూ గ్రీన్ గా ఉంటాయి ఎవర్ గ్రీన్ ట్రీస్ కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆకులను రాలుస్తూ ఉంటాయి వీటిని నివారణ చేయడానికి ఇది ఎక్కువగా మనకి శీతాకాలం మొదలవుతుంది అన్నప్పుడు గమనించవచ్చు పొలాల్లో అంటే కొన్ని రకాల కారణాలు ఉంటాయి కొన్ని ఒక రకమైన కందెన మచ్చ తెగుళ్ళు ఆశించడం వల్ల ఈ విధంగా ఆకులు రావడం జరుగుతుంది అలాగే ఈ నల్లి పురుగులు ఎక్కువగా ఆశించడం వల్ల ఆకులు రాలుస్తూ ఉంటుంది ఇవి రెండూ కాకుండా మనకి ఊరికేనే అసలు ఎటువంటి తెగుళ్ళు పురుగులు ఆశించకుండా చెట్లు ఊరికే ఆకులు రాలుస్తున్నాయి అంటే అది మన వాతావరణంలో కలిగే మార్పుగా గుర్తించుకొని మనము సరైన సమయంలో నీటిని అందించినట్లయితే ఈ సమస్యను కూడా అధిగమించవచ్చు ఏమవుతుందంటే శీతాకాలంలో వేరుకి ఆకులకి మధ్య సమతుల్యత లోపించి ఎప్పుడైతే మనకి నేల ఉష్ణోగ్రతలు 12 కంటే తక్కువ అవుతాయో అప్పుడు వేరు పెరుగుదల ఆగిపోయి ఆకులన్నీ కూడా నిశ్చలంగా ఉండిపోతాయి అప్పుడు మొక్క ఏం చేస్తుందంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆకులను రాల్చే గుణాన్ని వదిలేసినట్లయితే చెట్టు బతకగలదు అనే ఉద్దేశంతో నేచురల్ గానే ఆకును వదిలేయడం జరుగుతుంది ఈ విధంగా గమనించినట్లయితే మనము మామూలుగా తెగులు ఆశించినట్లయితే పూర్తిగా కాడతో కూడా పడిపోతాయి అదే ఈ పర్టికులర్ గా ఈ నేలలో ఉష్ణోగ్రతలు తక్కువైనప్పుడు ఆకు రాలుతుంది అంటే కాడ మాత్రమే ఉంటుంది చెట్టు కాతుక్కొని ఆకు భాగం మాత్రము రాలిపోతుంది ఇది ఒక్కటి గమనించుకోవాలి ఇది వచ్చిన వెంటనే కంగారు పడకుండా మనము శీతాకాలంలో మామూలుగా నీళ్లను ఇవ్వము డిసెంబర్ లో ఇవ్వము నవంబర్ నుంచే ఇవ్వము నవంబర్ డిసెంబర్ లో మనకి ఈ సమస్య వచ్చింది అంటే ఏం చేయాలంటే మార్నింగ్ పొద్దున్నే పూట వచ్చిన తర్వాత మల్టీకే పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు లీటర్ కి చొప్పున కలిపి పిచికారి చేసుకోవడం వంటివి చేయాల్సి ఉంటుంది మనకి అందరికీ తెలిసిన విషయమే కాయలు పూత నుంచి కోతకు రావడానికి నిమ్మలు అయితే 4.5 నుంచి 6 నెలలు పడుతుంది అలాగే మనకి నారింజలు అయితే మనం రెగ్యులర్ గా వాడే రకాల్లో 8 నెలలు 240 రోజుల వరకు పంట కాలం ఉంటుంది అదే మాట ఇతర రకాలకైతే 270-90 అంటే నవంబర్ డిసెంబర్ లో కాపుకొస్తుంది సాధారణంగా
ఇది అయిన తర్వాత ఎటువంటి ఆయిల్ మామూలుగా ట్రెడిషనల్ పద్ధతిలోనే కోస్తూ ఉన్నారు దీని మీద ప్రత్యేకంగా మనం రాసుల్లో చెప్పుకున్నాము మామూలుగా పాటించే విషయాలు ఏమంటే ఫస్ట్ గ్రేడ్ ఫుడ్ సెకండ్ గ్రేడ్ కి ఎటువంటి పరిణామాలు ఎటువంటి పరిమాణాలు ఉంటాయంటే 6.5 సెంటీమీటర్ కంటే ఎక్కువ పండు వ్యాసము 6.5 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఫస్ట్ గ్రేడ్ గా అంతకంటే 5 నుంచి 6.5 అంటే 2వ గ్రేడ్ 5 కంటే తక్కువ ఉంటే 3వ గ్రేడ్ లెమన్ లో కూడా అంటే పులుసు నిమ్మల్లో అయితే 4.5 సెంటీమీటర్ ఈ విధంగా పరిమాణాలు నిర్దేశించడం జరిగింది ఇవి క్వాలిటీ పారామీటర్ ప్రత్యేక రకంకి ఎంత బ్రిక్స్ ఆమ్లాల నిష్పత్తి అనేది ఇంపార్టెంట్ సాతుగుడి రకము మంచిది అంటే 20-24 మనకు కానీ మనకు వచ్చే రకాలన్నీ కూడా చాలా వరకు 11 నుంచి 16 వరకు మనం సాగ్ చేసే రకం ఉంటుంది కాబట్టి 16-14 అంటే చాలా పసుపు ధనంకి వచ్చేసిన కాయలు మనము 11 నుంచి చెట్ల కాయలను కోసుకుంటూ ఉండొచ్చు అనమాట ఈ ఇక్కడ ఇది ఈ ఫోటోలో మీరేం చూడొచ్చు అంటే ఒక మనము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఎగుమతి చేయాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఎక్కువగా నిమ్మకాయలు గన్నీ బ్యాగ్స్ తర్వాత ఇతర బ్యాగుల్లో గాలి చొరబడే బ్యాగుల్లో ప్యాక్ చేయడం జరుగుతుంది రీసెంట్ గా తిరుపతి నుంచి ఎక్స్పోర్ట్ ఒక ఎంటర్ప్రెన్యూర్ చేస్తూ ఉన్నారు న్యూజిలాండ్ కు వెళ్తూ ఉంది నిమ్మకాయలు చీనికాయలు కూడా ఇవి ఎక్కువగా మనకి మార్కెటింగ్ ఆ విషయాల్లో దీని మీద కొంచెం ఎక్కువగా చర్చించుకుందాము నాకు తర్వాత ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధికారులందరికీ కూడా రైతు సోదరులకి నమస్కారాలు థ్యాంక్ యూ సార్.